అసైన్ భూముల వ్యవహారంలో సిఐడి కేసులకు సంబంధించి మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ధర్మాసనం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. 3 గంటలకు ధర్మాసనం ప్రభుత్వం తరపున వాదనలు విననుంది. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు ముగిశాయి. 2016 ఫిబ్రవరి 17న జీవో ఇచ్చిన తర్వాత మాత్రమే అప్పటి సీఎం చంద్రబాబు రాటిఫికేషన్ కు పంపించడం జరిగిందని, అప్పటి వరకు చంద్రబాబుకు ఆ విషయం తెలియదని పేర్కొన్నారు. ఫిర్యాదులో ఎక్కడి నుంచి ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములు బలవంతంగా తీసుకున్నారో చెప్పలేదన్నారు. అటు మాజీ మంత్రి నారాయణ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇదంశంపై మరణ వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం 3 గంటలకు విచారణ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే ఉందో సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి కేసులు కావచ్చు, ఆయన పంపినటువంటి నోటీసుల అంశానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోకుండా లేదంటే అరెస్టు ఆదేశాలు ఇవ్వద్దని కూడా ఆయన క్వాష్ పిటిషన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ జరిగింది. విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ అయినటువంటి లూత్రా తమ వాదనలు వినిపించారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉన్నాయో అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి అసైన్ భూములని కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రైతులని ప్రలోభాలు కావచ్చు లేదంటే బెదిరింపులకు గురి చేసి ప్రభుత్వానికి తిరిగి ఆ భూములు అమ్మినటువంటి వ్యవహారం నడిచిందని చెప్పేసి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అయితే దానిపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అలాంటి వ్యవహారం జరగదని చెప్పేసి కేవలం ఏదైతే ఉందో రాజకీయ కుట్రకోణంగా మాత్రమే ఎమ్మెల్యే ఆర్కే గతంలో అనేక ఫిర్యాదులు చేశారు, అనేకటువంటి కేసులు పెట్టారని చెప్పేసి ప్రధానంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏదైతే ఉందో అసైన్మెంట్ యాక్ట్ సెక్షన్ 7 అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం అది వర్తించదు, ఎందుకంటే ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో దాన్ని ప్రభుత్వమే తీసుకుంది కాబట్టి ఆ యాక్ట్ అనేది అసలు వర్తించదని చెప్పేసి న్యాయవాది బలంగా వాదనలు వినిపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుపై దాఖలు చేసిన కేసు అనేది స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్స్ కేసు అని చెప్పేసి ఆయన వాదనలు వినిపించారు. గతంలో ఏదైతే జీవో ఉందో 2016 ఫిబ్రవరి 17న జీవో ఇచ్చిన తర్వాత మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాటిఫికేషన్ కు పంపడం జరిగింది. అంటే అసైన్డ్ భూములు ఏదైతే ఉన్నాయో రాజధాని అభివృద్ధిలో భాగంగా దళితులు ఉన్నటువంటి అసైన్డ్ భూములని తీసుకున్నటువంటి నేపథ్యంలో జీవో ఇచ్చిన తర్వాత మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి దాన్ని రాటిఫికేషన్ కు పంపించారు అని తప్ప మిగతా దీంట్లో ఏ కుట్రకోణం లేదు. అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎవరిని అన్యాయం చేయడం కానీ ఎవరిని బెదిరింపులకి లోబరిచినటువంటి దాఖలు లేవు. ప్రధానంగా సిఐడి అధికారులు కేసు నమోదు చేసినటువంటి అంశానికి చూసుకుంటే ఎక్కడా కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి భూములని అంటే అసైన్ భూములని కోల్పోయాము లేదంటే మేము కొంతమందితో కొన్ని ప్రలోభాలకు లేదంటే బెదిరింపులు పలపడని ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఆళ్ళ రామకృష్ణ మాత్రమే ఫిర్యాదు చేశారు. ఆయన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. కాబట్టి సిఐడి అధికారులు ఏ విధంగా కేసులు నమోదు చేస్తారనే దాని మీద కుట్టిగా ఇటు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ తరపు న్యాయవాదులు చాలా బలంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఎక్కడైతే అమరావతి రాజధానికి సంబంధించిన అసెండ్ భూముల వ్యవహారంలో ఇటు ఫిర్యాదుదారులు ఎస్సీలు లేరు, కేవలం ఆళ్ళ రక్షించినట్టు ఫిర్యాదు మేరకు ఏ విధంగా కేసులు నమోదు చేస్తారని చెప్పేసి చెప్పారు. దానికి ముందుగా ఏదైతే ఉందో జీవో ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని రాటిఫికేషన్ పంపడం జరిగింది. సో ఈ 2 అంశాలను చాలా క్లారిటీగా ధర్మాసనం ముందుకు తీసుకెళ్లినటువంటి న్యాయవాదులు కేవలం ఇది రాజకీయ కుట్రకోణం, చంద్రబాబుని అదేవిధంగా టీడీపీ నేతలని ఇబ్బంది పెట్టే వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఉదయం 11:15 ప్రారంభమైనటువంటి వాదనలు చాలా దీర్ఘకాలంగా కొనసాగినటువంటి పరిస్థితి. తర్వాత పూర్తిగా ఇటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున వాదనలను విన్నటువంటి ధర్మాసనం
మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రభుత్వం యొక్క వాదనలు వినుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు వాదనలు విన్న తర్వాత ఇటు ఇరుపక్ష వాదనలు ముగిసిన నేపథ్యంలో ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నది ఇప్పుడు చాలా ఉత్కంఠంగా మారిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ విశ్లేషకుల అభిప్రాయాల మేరకు ఖచ్చితంగా కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఊరట లభిస్తుందని చాలా స్పష్టంగా న్యాయ నిపుణులు చెబుతున్న స్థితి. ఎందుకంటే సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి ఆ సెక్షన్లు కూడా పూర్తిగా వర్తించవు. అక్కడ ఎక్కడ అసైన్ భూములకు సంబంధించి దళితులు కానివ్వండి లేదా బాధితులు ఎవరైతే ఉన్నారో వారెవరు మోసపోయినటువంటి పరిస్థితులు లేవు. అక్కడ ఎవరిని బెదిరించినట్లు లేదంటే వారి భూములని కొనుగోలు చేసినటువంటి వారు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులు అనేవి నిలబడవు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆయనకి కావాలని ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ధర్మాసనం కొట్టివేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరట లభించే అవకాశం పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి న్యాయాన్ని కూర్చోతున్న పరిస్థితి. థ్యాంక్ యూ ప్రసాద్. అటు అసైన్ భూముల వ్యవహారంలో సిఐడి విచారణ కొనసాగుతోంది. రాజధాని గ్రామాలకు చెందిన దళిత రైతులను పిలిచి అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మందడం సహా మరికొన్ని గ్రామాలకు చెందిన వారిని ఇవాళ దర్యాప్తునకు పిలిపించినట్లు సమాచారం. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అటు అసైన్ భూముల వ్యవహారంలో సిఐడి విచారణ కొనసాగుతోంది. రాజధాని గ్రామాలకు చెందిన దళిత రైతులను పిలిచి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మందడం సహా మరికొన్ని గ్రామాలకు చెందిన వారిని ఇవాళ దర్యాప్తునకు పిలిచినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ శ్రీవిద్య. ఏదైతే రాజధాని గ్రామాలకు చెందిన అసైన్ భూముల వ్యవహారంలో సిఐడి బృందం అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా రైతుల్ని, కొంతమంది రైతులు, అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మరియు రైతులు కూడా ఫిర్యాదు చేశారని అదర్స్ అనేది చెప్పారు. అయితే రైతుల్ని ఎవరైతే ఉన్నారో రైతులు కొంతమందిని తీసుకొచ్చి దాదాపు ఒక 3 రైతుల్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా మనకు అక్కడ వినిపిస్తున్న వాదనలు ఎలా అంటే రాజధాని పోయింది, రాజధానిలో భూములు బాగొట్టుకున్నాము, ఇంత బాధల్లో ఉండి మమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరపడం అనేది కూడా అక్కడ ప్రశ్నిస్తే పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా అధికార పార్టీ వాళ్ళు మాత్రం వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కానీ ఉండదు ఉన్నట్టే చెప్తాం, మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు అని చెప్పి ఏదైతే దళిత రైతులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా సిఐడి బృందానికి ఏం చెప్తారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 3 రైతులను పిలిచారు, 3లో ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ఆ ఇద్దరు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళు చెప్పే వాదనలు ఒక వీడియో రూపంలో స్థిరీకరిస్తున్నారు. అయితే మొత్తం మీద ఏం చెప్తారు ఏందనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. దాదాపు ఈ గ్రామాల్లో అసైన్ భూముల వ్యవహారంలో చాలా రోజుల నుంచి అంటే రైతులు మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు, మేము చాలా ఇబ్బంది కాకుండా ఉన్నాము, ఇప్పుడు కూడా మాకు అసైన్ భూముల వల్ల మాకు ఎలాంటి నష్టం లేదని చెప్పి దళిత రైతులు అయితే చెప్పిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పుడు ఎలాంటి ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా ఉందని చెప్పవచ్చు.